ओम नमो वेंकटेशाय। दिव्यांग राग परिचर्चित कोमलांग पीतांबरावृत तनो तरुणार्क भास सत्कांचनाभ परिधान सुपट्ट बंध श्री वेंकटेश मम देहि करावलंबम। मुंदुगा श्री भूसमेत श्री वेंकटेश्वर स्वामी कोनसीम तिरुमललो वेंचेसि उन्नटुवंटि वाडपल्लि क्षेत्रंलो कुलुवै उन्नटुवंटि स्वामी स्वामीवारी योक्क ब्रह्मोत्सवालो भागंगा ఈ రోజు భాను సప్తమి విశేషించి సప్తమి రోజు ఆదివారం రావడం గొప్ప విషయం చాలా। అందున పరమాత్మయటువంటి స్వామికి నిత్యారాధనలు ప్రధాన హోమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని లోక కళ్యాణం కోసం స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నారు। ఈ రోజు మహానుభావుడైనటువంటి స్వామి కలియుగ వరదుడు ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణ హేతవ అంట స్వామిని కళ్యాణమూర్తిగా దర్శిస్తే మనందరి ఇళ్ళల్లో కూడా శుభ పరంపర జరుగుతుందన్నారు। భక్తులు వేచి ఉన్నారు ఆ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారా అని ఉదయం నుంచి కూడా। అక్కడ ఉండేటువంటి నిత్యశూరులైనటువంటి అర్చక స్వాములు పండితులు కార్యనిర్వాహకులు ఇలా అందరూ కూడా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అలాగే బ్రహ్మోత్సవాన్ని జరిపించడం కోసమని చెప్పి అప్రమత్తులై ఉన్నారు। భక్తాళి అంతా కూడా స్వామి అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు। అలాంటి స్వామికి ఈనాడు అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది। శ్రీనివాస కళ్యాణము అన్నారు శ్రీభూ సమేతుడై స్వామి ఉభయ దేవేరులతో నేడు కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటూ ఉంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా। ఓ స్వామి నీవు మా యందు ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని కలిగి ఉండాలయ్యా అమ్మా భార్గవియ ఆది లక్ష్మి జనని ఐశ్వర్య సంధాత్రి లోకం బందెవ్వడు నీ కృపార్హుడగు నిక్కంబాతుడే ధన్యుడవు సమ్మాన్యుడగు బుద్ధిమంతుడగు విశ్వాసార్హుడవు యోగ్యుడవు నమ్మా నీ దయ లేనివా నిబృతకంతా శూన్యమే ఇందిరా అంట। ఎవరైతే అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో అతడు మాత్రమే లోకంలో సమ్మాన్యుడు దర్శనీయుడు అంటారు। స ఏవ వక్త సచ దర్శనీయ అంటారు లోకం। కాబట్టి అలాంటి వైభవం మనందరికీ కావాలి అని చెప్పి స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు। పెండ్లి కుమార్తెలుగా ఆ అమ్మవార్లిద్దరూ కూడా చక్కగా సుకుమారంగా సిగ్గులొలుగుతూ స్వామివారి ప్రక్కని చేరారు। స్వామి కూడా జగత్ కళ్యాణమూర్తి విశ్వ సమ్మోహనాకారుడైనటువంటి స్వామి అతిత్య అచింత్యాయ అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే అంటారు। ఈ సమస్తకంతకి కూడా జగత్తుకంతకి ఆధారభూతంగా ఉండేటువంటి స్వామి ఎంతో వైభవంగా నేడు మామూలు అర్చనలన్నీ కూడా అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించారు। అదేవిధంగా ఈరోజు స్వామికి అద్భుతమైనటువంటి వాహన సేవ హనుమద్వాహన సేవ హనుమంతుడు శ్రీరామ బంటు అన్నారు। ఎందుకంటే ఆ హనుమంతుడు స్వామివారిని ఎప్పుడూ కూడా వహించి ఉంటారు। స్వామి ఇక్కడ కోదండ రామస్వామిగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు। చూడండి కోదండరామ అలంకారం కోదండం ధరించాడు అంటే ధర్మాన్ని పరిపాలిస్తున్నాను అని చెప్తున్నారు స్వామి। అలాంటి స్వామి సచ్చిదానంద రూపాయ భక్తానుగ్రహకారిణి మాయా నిర్మిత విశ్వాయ వెంకటేశాయ తే నమః అంట। ఆ రామచంద్ర ప్రభువుగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ధర్మస్వరూపం లోకంలో రాముడుగా అవతరించిందన్నారు కృతేతు నరసింహశ్చ త్రేతాయాం రఘునందన త్రేతాకా త్రేతాయుగన్నాటి రాముడు ఈనాడు మనకి కోదండపాణిగా దర్శనమిస్తూ ఉన్నారు। ఆ అమ్మవారిద్దరినీ కూడా కూర్చోబెట్టుకుని స్వామి కళ్యాణం పొంది అటు తర్వాత కోదండరామస్వామిగా వస్తూ ఉంటే హనుమంతులు వహించి ఉంటారు। ఆ హనుమంతులు కూడా ఆ స్వామిని నిరంతరము కూడా దౌత్యభావంతో దూతగా అనుగ్రహాన్ని మనం కోరుతూ ఉంటారన్నమాట। రామదూత అంటారు రామబంటు అంటారు అలా ఎంతో సేవాతత్పరుడై సేవకు ప్రతీకగా స్వామి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటారు।
వాహనంగా వహించడము అంటే మామూలు విషయం కాదది. అలాంటి ఆ స్వామిని జగత్తునంతని కూడా మోసేటువంటి స్వామిని తన యొక్క భుజస్కంధాలపై మోపడం అనేటువంటిది మోయడం అనేటువంటిది ఎంతో అదృష్టం అన్నమాట. అలాంటి వాహన సేవ హనుమద్వాహన సేవని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదుగో చూడండి మంగళధ్వని వారు అద్భుతంగా పరమాద్భుతమైనటువంటి మంగళ తూర్య వాద్యములతో చేస్తూ ఉన్నారు. అర్చక స్వాములు వేదములను పఠిస్తూ ఉన్నారు. వేద పండితులు మంత్రఘోష చేస్తూ ఉన్నారు. ఆ స్వామిని ఎంతో భక్తి ప్రపత్తులతోటి లోకానికి అందరినీ కూడా రక్షించవయ్యా అంటూ ఈ బ్రహ్మోత్సవ వేళ ఆ స్వామిని ఎంతో కీర్తిస్తూ ఉన్నారన్నమాట అందరూ కూడా. అలాంటి స్వామి మనందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చుగాక. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పడుత్పంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అంటారు. అలా కా స్మరిస్తే చాలు అద్భుతమైనటువంటి అనుగ్రహాలు ఇచ్చేటువంటి హనుమంతుడు, ఆ యొక్క రుద్రవీర్య సముద్భవుడైనటువంటి హనుమంతుడు రామచంద్ర ప్రభువుగా స్వామిని అలా వాహన సేవ చేస్తున్నారు అంటే మనందరినీ కూడా దాస్యభక్తిని మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. సఖ్యం ఆత్మనివేదనం అంటారు. ఆఖరికి ఆత్మనివేదనం చెయ్యాలి అంటారు నవవిధ భక్తుల్లో శ్రీమద్భాగవతంలో. ఆ విధంగా ఆ స్వామిని చూస్తే మనందరికీ కూడా భక్తి బాగా పెరుగుతుందన్నమాట. భక్తికి మాత్రమే లొంగేటువంటి స్వామి, అలాంటి స్వామిని మనం ఈనాడు ఎంతో వైభవంగా దర్శిస్తూ ఉన్నాం. హనుమద్వాహన సేవలో కోదండపాణిగా స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఇలా అనేకమైనటువంటి ఆగమోక్తమైనటువంటి వైఖానస ఆగమోక్తమైనటువంటి విధానములలో వేదోక్తమైనటువంటి విధానములలో స్వామికి నిత్య కైంకర్యాలతో పాటుగా ఇలాంటి బ్రహ్మోత్సవాలను కూడా జరిపించడం లోక కళ్యాణం కోసమే అని మనందరం గుర్తిరింగి ఆ స్వామిని దర్శిద్దాము. స్వామి అనుగ్రహం లోకానికంతకీ కూడా లభించుగాక అని చెప్పి స్వామిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. వాడపల్లి నివాస శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద.